वेलकम टू विजन इंडिया ने करुणाकर् इपड़ेदे तेलंगाना राष्ट्र व्याप्त शासन सभा असेंबली एन्निकल वच्चाई सो अंदर भाग में सिद्दिपेट कांस्टेंसी मनमे उन्ना मन तो स्वतंत्र अभ्यर्थु को मंदिर अंदर भाग में पीडीएसयू नायक श्रीकांत गार असल स्वतंत्र अभ्यर्थि वाल नामेषन एंकं वाल मुख्य एजेंडा उद्देश्य अंशाले अड़ी तेसक नमस्ते ब्रदर नमस्ते नामेषन सो प्रचार अनेसागतनामेषन गल रीजन प्रधानमंत्री नामेषन प्रधानमंत्री रीजन अंटे తెలంగాణ రాష్ట్రంలో ఈ 9 ఏళ్ల కాలంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను ప్రజలను కార్మికులను అన్ని రకాల వర్గాల ప్రజలను తీవ్రంగా మోసం చేసింది. ఇవాల టీఎస్పీఎస్సీ బోర్డు పేరు మీద ఇవాల కాలయాపన చేశారు. కాలయాపన చేసిన తర్వాత ఇవాల వాళ్ళు ప్రకటించినటువంటి కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇవాల వాళ్ళు ఒక ప్రాపర్ పద్ధతిలో నిర్వహించలేకపోయారు. అనేక పేపర్లను ఇవాల అంటే లక్షలాది రూపాయల పైసలకు ఇవాల వాళ్ళు అమ్ముకొని ఇవాల పేపర్లు లీకేజ్ చేశారు. ఈ పేపర్ లీకేజ్ చేయడం ఫలితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాల నిరుద్యోగ యువత అందరూ కూడా ఇవాల ఆత్మహత్యల పాలైంది. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఆగమైన ఇవాళ దారిద్ర్య రేఖకు ఇంకా మరింత దిగువగా పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇదొక విషయం. అట్లాగే రెండో విషయం, ఈ సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రంగనాయక సాగర్ పేర్ల మీద, రైల్వే లైన్ల పేర్ల మీద, నీటి కాలువల పేర్ల మీద, పల్లె ప్రకృతి వనాల పేర్ల మీద, శ్మశాన వాటికల పేర్ల మీద, వాళ్ళ అనేక ప్రభుత్వ కార్యాలయాల శంకుస్థాపనల పేర్ల మీద ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇవాళ దాదాపు 70-80% వాళ్ళ భూములను కోల్పోయారు. ఇవాళ వాళ్ళ భూములే ఇప్పటికే అర్ధ ఎకరా నుంచి ఎకరా 2 ఎకరాలు తక్కువ ఇవాళ వ్యవసాయ భూములు ఇవాళ వాళ్ళకు ఉంటాయి. అయినా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి భూములు కూడా ఇవాళ తక్కువ పరిహారాన్ని కట్టించి ఇవాళ ప్రభుత్వం గుంజుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ భూములు గుంజుకుంటున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ప్రజలందరూ కూడా వీళ్ళ మీద తిరగబడితే మా భూములు ఇయ్యమని చెప్పేసి అంటే ఇవాళ వాళ్ళకు 2 రకాల హామీలు ఇచ్చారు. ఒకటేంటంటే ఇవాళ భూములు ఇచ్చేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల కుటుంబాలను మేము ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒకరికి మేము ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ తీరా భూములు ఇచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడినటువంటి డబుల్ బెడ్రూమ్ అందలేదు, వాళ్ళకి ఇస్తానటువంటి ఉద్యోగం కల్పించలేదు. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఇవాళ వేరే ఊళ్ళల్లో ఇవాళ కూలీలుగా మార్చినటువంటి ఒక పరిస్థితి కూడా ఇవాళ ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇవాళ ఎన్నికలు రాగానే ఇవాళ విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ డబ్బులు ఖర్చు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇవాళ మభ్య పెడుతున్నారు, ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. ఇలా ప్రశ్నిస్తున్నటువంటి మాలాంటి వ్యక్తుల మీద టార్గెట్ చేసి వాళ్ళ అక్రమ కేసులను బనాయించి వాళ్ళు జైల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవాళ వాళ్ళకు అడ్డు చెప్పేటోడు ఉండొద్దు, వాళ్ళకు ప్రశ్నించేటోడు ఉండొద్దు, వాళ్ళు చెప్పిందే వేదం అనేటువంటి పద్ధతి, ఒక నియంత్రిత పద్ధతి ఇవాళ సిద్దిపేటలో నడుస్తూ ఉంది. ఇవన్నిటి మీద ఇవాళ మా వైపు నుంచి కూడా విద్యార్థి నిరుద్యోగ ప్రజా సంఘాల తరపు నుంచి కూడా ఒక అభ్యర్థి నిలబెట్టాలని చెప్పేసి మేము భావించినాం. అట్లా అనుకున్నాం కాబట్టి కింది లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేయడం కోసం ఎన్నికలను వాడుకోవాలని చెప్పేసి ప్రధానంగా నిరుద్యోగ సమస్యను ఈ ఎత్తిపడుతూ ఈ జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము అనేక రకాల దశల వారి పోరాటాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మేము అంటూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు ప్రైవేట్ యూనివర్సిటీ ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం కోసం ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నాడు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అంటేనే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల పిల్లలను ఉన్నత విద్యకు దూరం చేయడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు తమ యొక్క ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలని మీరు చెప్తారు? ఒకటే మేము చెప్పాల్సింది ఏంటంటే ఈ 9 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ ఎన్నికలు రాగానే వాళ్ళ ప్రలోభాల మాటలతోని వాళ్ళ ఓట్లను ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితుంది. వాళ్ళ కుల సంఘాలను కొంటా ఉన్నటువంటి పరిస్థితుంది. సిద్దిపేట అసెంబ్లీలో మీరు ఎక్కడ లేనటువంటి ఒక విచిత్రమైన పద్ధతి నడుస్తుంది. ఏంటి అంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావుకు మద్దతుగా ఇవాళ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తారు. ప్రజల ఒపీనియన్స్తోని ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కొంతమంది వాళ్ళ క్యాడర్ వాళ్ళ మనసులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ మనసులు, మేము మా ఓట్లన్నీ మీకే ఇస్తాం, మా సంపూర్ణమైన మద్దతు ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారికి అనేటువంటి ఒక కళ్ళబొల్లి మాటలు పెట్టి వాళ్ళ ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ఉన్నారు. ఈ ఏకగ్రీవ తీర్మానాలకు వ్యతిరేకంగా ఇవాళ మేము ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వెంటనే ఈ ఏకగ్రీవ తీర్మానాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లే రెండో విషయం ఏంటంటే ఈ 9 ఏళ్ల కాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 5,000 కోట్ల పైచీలకు పెండింగ్లో
ఉన్నాయి. వాళ్ళ పెండింగ్లో ఉంచడం ఫలితంగా ఇవాళ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు చదువులను మధ్యలోనే విడిచిపెట్టుకొని వాళ్ళు కూలీలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి మన శ్రీ చైతన్య స్కూళ్లకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ ఇవాళ విద్యను వ్యాపార సరుకుగా మారుస్తున్నటువంటి పరిస్థితి. అట్లే అసెంబ్లీ ఈ సిద్దిపేట అసెంబ్లీలో మీరు గమనిస్తే ప్రతి గల్లీకి 3 నుంచి 5 ప్రైవేటు హాస్పిటల్కు ఇవాళ విచ్చలవిడిగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ఇవాళ పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఇవాళ వ్యాపార సరుకుగా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి 1000 పడకల ఆసుపత్రి మేము నెలకొల్పినామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నాయి మంత్రి గారు. ఆ 1000 పడకల ఆసుపత్రిలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో కానీ ఏదైనా అత్యవసరంగా ఎమర్జెన్సీకి పోతే ఇక్కడ ట్రీట్మెంట్ మేము చేయడానికి సరైనటువంటి వసతులు లేవని చెప్పేసి ఏ యశోదకో ఏ అపోలోకో ఏ గాంధీకో ఉస్మానియాకో ఇవాళ రాస్తున్నటువంటి పరిస్థితి. దీని ఫలితంగా రోగులందరూ కూడా వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఇవాళ మార్గ మధ్యంలోనే ఇవాళ చచ్చిపోతున్నటువంటి ఒక వాస్తవమైనటువంటి పరిస్థితిని కూడా మేము ప్రధానంగా తెలియదలుచుకున్నాం. అందుకే ఇవాళ కుల సంఘాలను కొనడం, ఇవాళ నువ్వు ఏకగ్రీవ తీర్మానాల పేరు మీద డబ్బును విపరీతంగా పంచడం, ఇవాళ నువ్వు మద్యాన్ని ఏరులుగా పారించడం, ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళు ఓడిపోతాం అనేటువంటి భయం వాళ్ళ మనసులలో వచ్చింది. కాబట్టి ఇవాళ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ 150,000 అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఇవాళ మంత్రి గారు పోతూ ఉన్నారు. ఇవాళ 150,000 కాదు, ఇవాళ నీవు చేసినటువంటి ఈ 9 ఏళ్ల కాలంలో నువ్వు చేసినటువంటి మోసాలు ప్రజలకు మేము కళ్ళ గట్టినట్టు వివరిస్తాం. విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాలను మేము కళ్ళ గట్టినట్టు వివరిస్తాం. నిరుద్యోగుల కుటుంబాలను, నిరుద్యోగుల బతుకులను ఆగం చేసినటువంటి ముచ్చట్లను కూడా మేము ప్రజలకు అర్థమయ్యేటువంటి పద్ధతులలో మేము గ్రామాలకు తరలుతాం. మాకు ఇప్పటికే పెద్ద స్థాయిలో మద్దతు వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల విద్యార్థులు కూడా మాకు మద్దతు తెలియడం కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సంపూర్ణమైనటువంటి మద్దతు తీసుకుంటూ మేము గ్రామాల బాట పడతాం. ఈ 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను వివరించి ఇక్కడ ఉన్నటువంటి నియంతృత్వాన్ని మేము మా ప్రజలకు ఉన్నటువంటి ఓట్లతోని తగిన బుద్ధి చెప్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అయ్యుండి ఇక్కడ ప్రచారాన్ని విడిచిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకా విశ్వసిస్తూ ఉన్నారా? 100,000 మెజారిటీని పక్కన పెడితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆయన ఉన్నటువంటి క్యాడర్ ఏ లెవెల్లో పనిచేస్తున్నది? ట్రబుల్ షూటర్కు తెలిసినటువంటి చాలా ఈజీ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ ప్రతిపక్షం లేదనేటువంటి ముచ్చట ఇవాళ చాలా వైరల్గా మారిపోతూ ఉంది. సైలెంట్ ఓటింగ్ అట్లే ప్రతిపక్షం ఉండదు అనేటువంటిది రోల్ మోడల్ అనేటువంటి ఈ 3 ముచ్చట్లను ఇలా బీఆర్ఎస్ పార్టీ బాగా వైరల్ చేస్తూ ఉన్నది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడాలంటే దాని వెనకాల జరుగుతున్నటువంటి కుట్రలను కూడా మనం పసిగట్టాలి. ఇవాళ ప్రతిపక్షం ఎందుకోసం లేదు ఇక్కడ? ఇవాళ అనేక మంది ఇవాళ నాయకులు వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉద్యమిస్తున్నారు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఉద్యమిస్తారు. కానీ ఇవాళ ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ ప్రతిపక్షం ఉండదు నా నియోజకవర్గంలో అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇదే ట్రబుల్ షూటరు ఇదే అసెంబ్లీ టైగరు వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కుట్ర కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళని జైల్లో పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ప్రజాస్వామ్యంలో ఇటువంటి కరెక్ట్ అని అంటారా? ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇలా ప్రతిపక్ష గొంతు ఉంటేనే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు బయటకు వస్తాయి. ప్రతిపక్షం లేకుండా ఇవాళ చేసేటువంటి ఒక కుట్ర ఇవాళ సిద్దిపేట అసెంబ్లీలో నడుస్తూ ఉంది. అందుకే ఇవాళ ఇక్కడ సిద్దిపేటని విడిచిపెట్టి ఇవాళ పక్క ప్రాంతాలలో తను క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే ఇవాళ ఎవడైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు జీలుస్తారో, వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తారో, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని టార్గెట్లు చేసేటువంటి అది కూడా ఉంటుంది, మా మీద కూడా అది ఉంటుంది అనేటువంటి విషయం గమనించి కూడా మేము ఇవాళ నిలబడుతున్నాం. ఎందుకోసం అంటే వాళ్ళ కింద అనేక వర్గాల ప్రజలు ఒకవేళ అశాంతి అభద్రత భావంతో ఉన్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే ఇవాళ ఒక దీన్ని కొంత అడ్రస్ చేద్దామని చెప్పేసి మేము నిలబడ్డాం. కాబట్టి ఎవరు ప్రశ్నిస్తున్నా వాళ్ళని టార్గెట్ చేసేటువంటి సంస్కృతి ఈ సిద్దిపేట అసెంబ్లీలో ఉంది. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తూ ఉన్నారు, మీరు పోటీ ప్రకారంగా ఇప్పుడు వామపక్ష పార్టీలు ఏమైనా మీకు మద్దతు తెలుపుతా ఉన్నాయా? వామపక్ష పార్టీలు కూడా ఇవాళ ఎవరి సంఘన ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా చూసారు. ఇవాళ సిపిఎం పార్టీ ఇవాళ వాళ్ళు మొన్నటిదాకా వాళ్ళ పొత్తుల కోసమో లేకపోతే వాళ్ళ సీట్ల కోసమో వాళ్ళ చుట్టూ తిరిగినాయి. ఇవాళ తీరా వాళ్ళు ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఇవాళ 7 స్థానాల్లో 9 స్థానాల్లో ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. అది మాకు ముచ్చట కూడా కాదు. సిపిఐ పార్టీ అధికారికంగానే ఇవాళ జనసమితి, సిపిఐ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఇవాళ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే కమ్యూనిస్టు పార్టీలు ప్రజల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం, సిపిఐ కూడా ఇవాళ ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక విషయాలకు మద్దతు ఇవ్వకుండా ఇవాళ తిరిగి మోసాలు చేసేటువంటి వాళ్ళ సంకనెత్తురు అంటే వాళ్ళు నిలబడరు అంటే దీనికంటే దుర్మార్గమైనటువంటి ముచ్చట మరొకటి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము స్వతంత్ర అభ్యర్థి అయినా కూడా మా శక్తి చాలా చిన్నది అయినప్పటికీ కూడా మా దగ్గర డబ్బు బలం లేకున్నప్పటికీ కూడా మా దగ్గర మందు మార్బలం లేకున్నప్పటికీ కూడా
మా దగ్గర నిజం ఉంది, మేము బాధితులుగా ఉన్నాం, మేము నష్టపోయినాం ఈ 9 ఏళ్ల కాలంలో, మేము బాధలకు గురైనాం, మేము తెలంగాణ ఉద్యమంలో మేము చాలా క్రియాశీలకంగా పనిచేసినాం, నేను 12 సంవత్సరాలుగా పీడిఎస్సి విద్యార్థి ఉద్యమ నాయకునిగా ఒక కార్యకర్త నుంచి ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ఈ 12 ఏళ్ల కాలంలో కూడా ఇదే హరీష్రావు గారు స్కాలర్షిప్ల కోసం ఫీజులు తగ్గించాలని చెప్పేసి నేను కొట్లాడితే మా మీద అనేక రకాల కుట్ర కేసులు పెట్టిరు, జైల పాలు చేసిరు, అనేక ప్రలోభాలకు గురి చేసిరు. అయినా కూడా వీళ్ళ ముందు మేము మా శక్తి చాలా చిన్నది, అయినా కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, మాకున్నటువంటి నిజాలనే మేము ఇవాళ ఒక అస్త్రంగా ఇవాళ తీసుకుపోతాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ ప్రకారంగా తెలంగాణ నిరుద్యోగులకు తమ యొక్క ఓటును ఏ విధంగా వినియోగించుకుంటే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి ఎందుతుందని అనుకోవచ్చు? నిరుద్యోగులందరూ ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటే ఒకటి, ఈ 9 ఏళ్ల కాలంగా ఈ రాష్ట్రంలో ఎవరూ నష్టపోనటువంటి విధంగా నిరుద్యోగులే నష్టపోయారు. ఇవాళ టీఎస్పిఎస్సి బోర్డు వల్ల ఇవాళ మీ కుటుంబాలు చిన్నభిన్నమైనవి. ఈ వాస్తవమైనటువంటి విషయాన్ని మీరు మీ మదిలో పెట్టుకొని ఈ స్థానిక అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఓటును మీ ఒక విలువైనటువంటి ఓటుగా పరిగణించి చాలా ఒక మంచి మీ పక్షాన నిలబడుతున్నటువంటి మీ పక్షాన ఎవడైతే కొట్లాడతాడో వాళ్లకు మాత్రమే మీ ఓటు వేయాల్సినటువంటి విషయాన్ని కూడా మేము అప్పీల్ చేస్తూ ఇవాళ మీ ప్రలోభాలకు గురైతే నష్టపోయేది మీరే, మీరు డబ్బు తీసుకుంటే నష్టపోయేది మీరే, మీ కుటుంబాలాగం అయితే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మీకోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని బలపరచాల్సిందిగా, వాళ్ళకే మీ ఓటు వేయాల్సిందిగా మీ అందరు కూడా నిరుద్యోగులకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మీ కాన్స్టిట్యూన్సీలో గులాబీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే వేరే కాన్స్టిట్యూన్సీలో ప్రచారంలో భాగంగా చెప్పిండు, దీన్ని ఎంతవరకు చూసుకోవచ్చాను? గులాబీ జెండా ఎగురొచ్చు, కానీ ఆ గులాబీ జెండాను ఎట్లా దించాలనేటువంటి అవి కూడా మా దగ్గర ఉన్నాయి. సరే, మేము ఇయ్యాలనే సక్సెస్ అవుతాం అనేటువంటి అది కూడా మాకు లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ వ్యతిరేక గొంతులు ఏవైతే ఉన్నాయో, అవన్నిటిని మేము ఈ ఎన్నికల్లో సమీకరించడం కోసమే ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటాం. ఇవాళ హరీష్ రావు మెజార్టీ ఏదైతే ఉందో ఆ మెజార్టీ తగ్గించడం కోసం మా శక్తియుక్తులు మేము పోస్తాం, మేము కష్టపడతాం, ప్రజల దగ్గరికి పోతాం అనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు సరే, మీరు అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా ఉండి పోటీ చేస్తాం సందర్భంగా మీ మేనిఫెస్టోను ఎట్లా తీసుకుపోతా ఉన్నారు? మా మేనిఫెస్టో అంటే మా మేనిఫెస్టో అంటే ఇది ప్రజల మేనిఫెస్టో, మా మేనిఫెస్టో అంటే నిరుద్యోగుల మేనిఫెస్టో. వాళ్ళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే మా మేనిఫెస్టోలో పెట్టినాం. విద్యార్థికి తిరిగి తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాం? తిరిగి తీసుకెళ్ళి ఇప్పటికే మేము మేము అనుకునేటువంటి అభిప్రాయాలు, మేము అనుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే మేము ఈ కరపత్రం తీయడం జరిగింది. ఈ కరపత్రంలో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి రావాల్సినటువంటి ముచ్చట్లు ఏంటి, నష్టపోతున్నటువంటి విషయాలు ఏంటి, అభివృద్ధి పేరు మీద ఏమేం మోసం చేసిరు, విద్యార్థులను ఏం మోసం చేసిరు, ప్రజలను కూలీలను ఇవాళ అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది అనేటువంటి విషయాలను మేము రాసి అంటేనే సిద్దిపేట, సిద్దిపేట అంటేనే హరీష్ రావు అన్నటువంటి ముచ్చట. వీటి కరపత్రాలతోటి వీటి ద్వారా వాటి ద్వారా మీరు చూపించినంత మాత్రాన ఏం అది నష్టమే లేదని చెప్పేసి కొంతమంది నమ్ముతుండవచ్చు. దీన్ని ఎంతవరకు నిరుద్యోగుల దగ్గర తీసుకుపోతారు? ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇవాళ నిరుద్యోగులు ఒక వ్యతిరేకమైనటువంటి వాయిస్తోనే ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులు జనాలు ఇవాళ కింది లెవెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి గొంతుతోనే ఉన్నారు. కానీ అడ్రస్ చేసేటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ లేకపోవడం వల్ల కూడా ఇవాళ అవన్నీ బయటకు వస్తలేవు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎప్పుడు అమ్ముడు పోయారని మేము అనడం కాదు, జనాలే ఫీల్ అవుతారు. ఇక్కడ బీజేపీ అంత డమ్మి క్యాండిడేట్ అని మేము అనడం కాదు, జనాలే ఫీల్ అవుతారు. అంటే ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఇవాళ డమ్మి క్యాండిడేట్లు కావడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మెజార్టీని రోజురోజుకు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మేము పాంప్లెట్ల రూపంలో ఎట్లా వీలైతే, సోషల్ మీడియా రూపంలో గ్రామాలకు వెళ్ళి ఎట్లా వీలైతే అట్లా మాకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను మేము ఉపయోగించుకుంటాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని, అన్యాయాలను ఇవాళ మేము ప్రజలకు చెప్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే శ్రీకాంత్ గారు, మొత్తం మీద మీ సింబల్ ఏది? మొన్న 2 రోజుల క్రితం మాకు రబ్బర్ స్టాంపు సింబల్ కేటాయించడం జరిగింది ఎన్నికల కమిషను. కాబట్టి ఇప్పటికే దీన్ని మేము విస్తృతంగా ప్రచారం చేయదలుచుకుంటున్నాం. ఇవాళ నుంచి తెలంగాణ రంగనంపల్లి అమరవీల స్థూపం దగ్గర నివాళులు అర్పించి మేము బయలుదేరినాం. ఇప్పటి నుంచి మా ప్రచార క్యాంపెయిన్ కూడా వడివడిగా మరింత ముందుకు సాగుతుంది. మేము గ్రామాల బాట పడతాం, టౌన్లో కూడా విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలను కలవబోతూ ఉన్నాం. మాకు సపోర్టుగా కూడా ఇంటలెక్చువల్ హరిగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఈ సిద్దిపేటకు కూడా రాబోతూ ఉన్నారు. ఇంటలెక్చువల్స్, స్కాలర్స్, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాకు ఇప్పటికే మద్దతు తెలియజేసి 2 రోజుల్లో వాళ్ళు కూడా సిద్దిపేటకు చేరుకుంటారు. వాళ్ళందరి మద్దతుతో ఇక్కడ ఉన్నటువంటి నియంతృత్వానికి వ్యతిరేకంగా మా ప్రచారం మరింత వేగంగా ముందుకు తీసుకుపోతాం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం.